ప్రైజ్ ది లార్డ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునగు యేసయ్యకు స్తోత్రములు. మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 109వ కీర్తన 31వ చరణం. యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. జీవము గల దేవుని సైన్యములో చేరిన క్రీస్తు సైనికులారా, మన తండ్రి అయిన యెహోవా సైన్యములకు అధిపతి, సృష్టికర్త అయిన వాడు. ఆయన మన కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. మట్టి మనిషి ప్రక్కన మహిమగల దేవుడు నిలుచుచున్నాడు. ఎంత ధన్యకరము మన జీవితము. ఒకవేళ ఇంతవరకు సాతాను నీ కుడి పార్శ్వమున నిలిచి ఫిర్యాదు చేసినదిగా ఉన్నదా? నీకు భయమును, కలవరమును, అసమాధానమును, అశాంతిని, అనారోగ్యమును కలుగు చేసి భక్తిలో ఎదగనివ్వకుండా, ఆత్మీయతలో అభివృద్ధి చెందనివ్వకుండా చేయుచున్నదా? అనుమానము చేత దేవుని కార్యాలు అడ్డుకునే విధముగా అవిశ్వాసమును నీలో కలుగ చేయుచు మరణం వైపు నేను నడిపించుచున్నదా? ఏదొక నేరము నీ మీద మోపుచు నేను బలహీనుడుగా మార్చుచున్నదా? ఇక మీదట భయపడనక్కరలేదు. మహాబలవంతుడైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు నీ కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. సదాకాలము ఆయన యందు మనము గురి నిలపగలిగితే నిశ్చయముగా ఆయన మన కుడి ప్రక్కన నిలిచి మనను ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కదలచబడకుండా చేయును. అంతేగాక దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువాని చేతిలో నుండి నీ కుడి ప్రక్కన ఆయన నిలిచి నిన్ను రక్షించును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దకు రానివ్వకుండా ఆయనే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన ఆయన నిలిచి నీకు నీడగా ఉండి నీకు ఆదరణను, ప్రేమను కనబరిచి అలసి సొమ్మసిల్లిపోయిన నీ జీవితానికి ఒక గొప్ప ఓదార్పును, ప్రాణమునకు నెమ్మదిని, విశ్రాంతిని దయచేయును. నా ప్రియ సహోదరులారా, ధూపవేదికగా నీవు మారి దివారాత్రులు ప్రార్థించుచుండగా, ఆయన పాదపీఠముగా మారి కన్యలతో ఆయన పాదములు తడుపుచుండగా, నిశ్చయముగా నీ కుడి ప్రక్కన నిలిచిన దేవుడు నీవు చేయు ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహించి అసాధ్యమైన వాటిని సాధ్యము చేసి నీకు సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును, జయమును, ఆత్మాభివృద్ధిని కలుగు చేయునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపైన యేసయ్య, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినము మీరు మాకు ఇచ్చిన మీ మాట కొరకు స్తోత్రం యేసయ్య. మీరు మా కుడి ప్రక్కన నిలిచి ఉన్నందుకు మీకు స్తోత్రం. అవును తండ్రి, మీరు మా కుడి ప్రక్క నిలిచి ఉంటే మేము కదలించబడము, మేము రక్షింపబడుతాం, మా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, మాకు ఆదరణ, ధైర్యము కలుగుతుంది. యేసయ్య, ఇది మొదలుకొని నిశ్చయముగా మీరు మా కుడి ప్రక్క నిలిచి ఉండి ఉన్నతమైన కార్యాలు చేసి నిశ్చయముగా నీ రాజ్యములో మీతో పాటు సింహాసనం మీద కూర్చుండే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరి కుడి ప్రక్కన నా యేసు నిలిచి ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.